లేనీస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సాయి కుమార్. ఆధుని అడ్వకేట్గా ఉన్నాను. ఈ యొక్క వీడియో విడుదల చేయడానికి ముఖ్య కారణం ఏమనగా, ఆధునిలోన ఉన్నటువంటి మాంసపు విక్రయదారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఆరోగ్యంగా లేనటువంటి జీవులను, అంటే మేకలను, గొర్రెలను పశు వధశాలలో వధిస్తూ అనారోగ్యకరమైనటువంటి జీవులను, మేకలను, గొర్రెలను వధిస్తూ ప్రజలకు అటువంటి మాంసాన్ని విక్రయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాంసపు విక్రయదారులు తమ ఇష్టం వచ్చినట్టు ధరలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడము, ప్రజల ఆరోగ్యాన్ని నష్టం కలిగించడమే కాకుండా ప్రజల నుంచి ఆర్థికంగా కూడా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళినా కూడా, ప్లే న్యూస్ ద్వారా వాళ్ళని మేము వివరణ అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, మేము వెళ్ళాల్సిందే పశు వధశాలకి వెళ్ళి మా యొక్క పశువులకు సంబంధించినటువంటి వైద్యులు ఆరోగ్యకరమైనటువంటి జంతువులనే వధించాలని, వాటి యొక్క ఏ జీవినైతే వధిస్తారో ఆ యొక్క మేకను, గొర్రెను దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఇటువంటి జీవిని, ఇది ఆరోగ్యకరమైన జీవిని అని వాళ్ళు నిర్ధారించిన తరువాతనే ఆ యొక్క జీవిని వధించి అటువంటి మాంసాన్నే మార్కెట్లో మాంసవి విక్రయదారులు విక్రయించాలి. కానీ అటువంటివి జరగడం లేదు. ఇటువంటివి జరగాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ ఇందులో ఒకటి, ఏ పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఒక డాక్టర్ని పశు వధశాలలోన కేటాయించాలి. కేటాయిస్తే వారికి సంబంధించినటువంటి ఏదైతే ఫీజెస్ ఉన్నాయో ఆ డాక్టర్కి ఇవ్వాల్సిన ఫీజు పశుసంవర్ధక శాఖ వారు ఇవ్వరు. ఏదైతే సంబంధిత మున్సిపాలిటీ వారు ఉంటారో, మున్సిపాలిటీ వారు ఆ డాక్టర్ గారికి డబ్బుని ఇవ్వాలి. కానీ సంబంధిత ఆధోని మున్సిపాలిటీ వారు నిర్లక్ష్యంగా ఆ యొక్క డాక్టర్కు చెల్లించడానికి మా దగ్గర నిధులు లేవు అని నిర్లక్ష్యమైన సమాధానాలు చెబుతున్నారని చెప్పేసి పశుసంవర్ధక శాఖ వారు తెలుపుతున్నారు. మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేయాల్సిన విషయం ఏముంది అంటే, పశుసంవర్ధక శాఖ వారు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా డాక్టర్ వెళ్ళి ఇటువంటి వాళ్ళ విధులను నిర్వర్తించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంసపు విక్రయదారులు మా పైన దౌర్జన్యం చేసి దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాపోవడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధోని మున్సిపాలిటీ వారు కూడా అక్కడ పశుసంవర్ధక శాఖ సంబంధించిన కేటాయించినటువంటి ఒక డాక్టర్ని, పశు సంబంధించినటువంటి డాక్టర్ని అక్కడ కేటాయించి దాని యొక్క ఏదైతే జీవి యొక్క మాంసాన్ని వాళ్ళు అమ్ముతున్నారో ముందుగా వెటర్నరీ డాక్టర్ గారు ఆ యొక్క జీవి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆరోగ్యంగా ఉంది అని తర్వాత అటువంటి జీవిని వధించి ఆ యొక్క మాంసాన్ని ప్రజలకు అందజేయాలి. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా ఆరోగ్యం పైన చూపించడం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పశుసంవర్ధక శాఖ వారు, అదేవిధంగా ఆధోని మున్సిపాలిటీ వారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి దీనిపైన తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆధోని ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. నమస్కారం.